Hi everyone, this is Shravanti. Welcome back to our channel Smiley Sravi. Kopam vastunda meeku, kopamlo andar meeda arustunnara roju meeru, ala aithe ela andi kopam tagginchukovali. Ee roju manam chuddam kopam ela tagginchukovali, em cheddam anedi. కోపం కొంతమందికే వస్తుంది ఇంకొంతమందికి రాదు అంట నేను ఒప్పుకోనండి ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది మనకి దుఃఖం సంతోషం ఎలా ఉంటాయో కోపం కూడా ప్రతి మనిషిలో కనిపిస్తుందండి కాకపోతే కొంతమందికి ఎక్కువ కోపం వస్తుంది కొంతమందికి తక్కువ కోపం వస్తుంది మనకి కోపం వస్తే ఏం చేస్తామండి ఒక నాలుగు మాటలు అంటాం ఎదుటి వారిని వాళ్ళ మనసు గాయపరుస్తాము మన గురించి తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు లైట్ తీసుకుంటారు కానీ మన గురించి తెలియని వాళ్ళ సంగతి ఏంటండి తన కోపమే తనకి శత్రువు అన్నట్టు అప్పుడప్పుడు మన గౌరవం కూడా తగ్గిపోతుంది కదా ఇలా చేస్తాం మనం కోపం ఉన్నప్పుడు సరే కోపంలో ఏదో ఫటాఫట్ ధనాదన్ అంటూ మాటలు అనేస్తాము మళ్ళీ మన రూమ్కి వెళ్ళిపోతాము ఒక 30 మినిట్స్ 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా మనం కూల్ అయిపోతాము అప్పుడు ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు అరే నేను కోపంలో ఇలా అన్నానే ఫీల్ అయ్యారో ఏమో పోనీ సారీ చెప్దాము అని మన మనసుకి అనుకుంటాము కానీ ఎవ్వరం చెప్పమండి ఎందుకంటే మనకి ఈగో ఫీలింగ్ అడ్డొస్తుంది కదా కరెక్టా కాదా చెప్పండి మీరు అంటే సారీ చెప్పిన వాళ్ళే మంచోళ్ళు సారీ చెప్పని వాళ్ళు మంచోళ్ళని కాదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈగో ఫీలింగ్ అనేది సో ఇలా జరుగుతూ ఉంటుంది న్యాచురల్గా మన లైఫ్లో ఓకే దెన్ ఈగో ఫీలింగ్స్ గురించి పక్కన పెడదాము ఇప్పుడు ఏంటండి మన మనసుకి మనం అనుకుంటాము ఈసారి కోపం వచ్చినప్పుడు అలా ఆవేశపడకూడదు కంట్రోల్లో ఉండాలి అని మన మనసుకి మనం చెప్పుకుంటాం కానీ తీరా సిచ్యువేషన్ వచ్చేసరికి ఏదో విధంగా మళ్ళీ కోపమే వస్తుంది మళ్ళీ అదే అరుస్తాం సో అలాంటి కోపాన్ని ఎలా నియంత్రించడం ఏం చేయాలి దానికి అనేది చూద్దాం కోపానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయండి ఏంటి మనం ఇంట్లో ఒంటరిగా ఉన్నా ఒంటరితనం అనుభవించినా ఓర్పు లేకపోయినా కూడా దిగులుగా ఉన్నా అవమానించబడినా కూడా ఎవరైనా అవమానించినా కూడా అసూయతో కూడా భయంతో కూడా మనకి కోపం అనేది ఎక్కువ అవుతుంది కానీ కోపం కంట్రోల్ చేసుకోకపోతే మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి సో మనం చూద్దాం ఈరోజు కొన్ని టిప్స్ చూద్దాం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది అంటే సహజంగా కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టమైన పని కానీ ట్రై చేద్దాం చూద్దాం అవేంటో ముందుగా మనం తీసుకునే ఆహారం అండి అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కొద్ది రోజులేమో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం ఇంకొద్ది రోజులు డల్గా నీరసంగా అనిపిస్తుంది అది మనం తీసుకునే ఆహారం మీదనే డిపెండ్ అయి ఉంటుంది మన మనసు మరియు మన మనోభావాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ తీసుకునే ఫుడ్ దానివల్ల మనం కోపాన్ని తగ్గించుకోవచ్చు అలాంటి ఫుడ్ని తక్కువ చేసుకుంటే ఏంటి ఆ ఫుడ్ అంటే ఎక్కువ మాంసాహారం తినేవాళ్ళు లేకపోతే మసాలా ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నా లేకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా కోపం అధికంగా ఉంటుంది విశ్రాంతి మనం తీసుకునే రెస్ట్ అండి అట్లీస్ట్ 6 to 8 అవర్స్ పడుకోవాలి ఒకవేళ మనం పడుకోకపోయినా సపోజ్ ఈరోజు రాత్రి సరిగ్గా పడుకోలేదు నెక్స్ట్ డే తొందరగా లేచాము మీరు గమనించండి మనకి మనం అరుస్తాము అందరి మీద చిరాకు పడతాం ఎందుకు అంటే సరిగ్గా నిద్ర లేక హెడ్ఏక్తో సఫర్ అవుతాం కదా సో రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా యోగాసనాలు కూడా చాలా ఉపయోగపడతాయండి కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి యోగాసనాలు వేయండి అది కూడా శ్వాస తీసుకొని వదిలేసిన యోగాసనాలు వేయండి లేకపోతే నేను చెప్తున్నాను కదా మీకు రాకపోతే ఖచ్చితంగా ట్రైనింగ్ దాంట్లో జాయిన్ అవ్వండి కానీ మీకు మీరుగా ఏవీ ప్రయత్నించకూడదు ఇంకొకటి ఎక్సర్సైజెస్ కూడా అండి ఏ రూపంలో అయినా పర్వాలేదని చెప్తున్నాను కదా ప్రతిసారి సైక్లింగ్ అయినా స్విమ్మింగ్ అయినా వాకింగ్ అయినా జాగింగ్ డాన్సింగ్ కూడా మంచి ఎక్సర్సైజ్ సో ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇదైతే ఇమీడియట్ పరిష్కారం అండి ఇప్పుడు మనం కోపంగా ఉన్నాము అనుకోండి వెంటనే శ్వాస దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఏంటి అంటే ముక్కుతో తీసుకొని నోటితో వదిలేసేయండి ఇంకోటి కళ్ళు మూసుకొని చేయండి ఆ కళ్ళు మూసుకున్నప్పుడు జరిగిన టాపిక్ కాకుండా వేరే టాపిక్ ఆలోచించండి మొత్తం అక్కడి నుంచి డైవర్ట్ అయిపోండి అలా చేస్తే ఏంటి అంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఈ కోపం ఎక్కువగా ఉంటే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆ కొట్టుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫాస్ట్గా అవుతుంది సో ఇలా శ్వాసతో గాలి పీల్చుకుంటే కొద్దిగా కూల్ అవ్వచ్చు మెడిటేషన్ ధ్యానం ఇది కూడా బాగా ఉపయోగపడుతుందండి ఎలాగో ఎక్సర్సైజెస్ చేస్తారు కదా మార్నింగ్ లేచి ముందు ఇదే చేయండి ఫస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి కాళ్ళు ముడుచుకొని కింద కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైంది ఏది ఉంటుందో అదే తలుచుకోండి అదే ఆలోచించాలి దాని మీదనే ఉండాలి మీకు కాన్సన్ట్రేషన్ అంటే 10 నిమిషాలు ఒక వస్తువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే చాలా కష్టం అండి ఎవరికైనా ఎందుకంటే మనం కళ్ళు మూసుకుంటే పలు పలు చోట్లలో వెళ్తుంది మన మనసు మన మైండ్ కదా అలా ప్రాక్టీస్ చేయడం దాన్నే మెడిటేషన్ అంటామండి కానీ ఫస్ట్ టైంకి ఎవరికి రాదు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వస్తుంది సో ఇలా ప్రాక్టీస్ చేసినా కూడా మనం కోపం తగ్గించుకోవచ్చు
కోపం రాగానే వెంటనే ఒకటి నుంచి పది వరకు అంకెలు లెక్క పెట్టండి, కానీ రివర్స్ లెక్క పెట్టండి. 1, 2, 3, 4 ఫ్యాన్ అనగానే స్పీడ్గా మనం వదిలేస్తాము, అలా కాదు. 10, 9, 8, 7 ఇలా కౌంట్ చేసి ట్రై చేసి చూడండి, కోపం కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఇంకా కోపం బాగా వచ్చినప్పుడు మన మైండ్ కూడా డైవర్ట్ చేసుకోవచ్చు అండి. అంటే దాని గురించి ఆలోచించకుండా బొమ్మలు వేయడం అలవాటు ఉంటే బొమ్మలు వేయండి, పుస్తకాలు చదవండి, లేకపోతే వంటలు ఇంకా వెరైటీగా ట్రై చేయండి. కోపం బాగా వచ్చిందనుకోండి అసలు మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు. అలా మాట్లాడే బదులు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళడం ఉత్తమమైన పని అండి, లేకపోతే అక్కడి నుంచి తప్పించుకోవడం. ఇంకొకటి, ఖాళీగా ఉంటే సాంగ్స్ వినండి, మ్యూజిక్ వినండి. కానీ అది ఆలోచించామనుకోండి ఫటాఫట్ అనేస్తాం మనం మాటలు. సో మనకి మనం డైవర్ట్ చేసుకోవడం బెటర్. మీకు ఎవరి మీదైనా బాగా కోపం వచ్చి వాళ్ళని తిట్టాలనిపించింది అనుకో, తిట్టకండి వెంటనే. మీకు ఎవరైనా బాగా క్లోజ్ ఫ్రెండ్, మీరు నమ్మిన వాళ్ళు అండ్ మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫ్రెండ్స్ అనే కాదు ఫ్యామిలీలో అయినా సరే, ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. కొద్దిగా తగ్గిస్తుంది మీ కోపాన్ని. ఇంకొకటి, జస్ట్ జనరల్గా చెప్తున్నానండి ఈ విషయం, నేను అందరి లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఎవరో ఎదుటి వ్యక్తి వచ్చి నిన్ను బాగా తిట్టారు, వాళ్ళు ఎవరో అంటే ఇంకా మీకు రక్తం ఉడికినట్టు అవుతుందండి లోపల చాలా కోపంతో. అసలు ఇంకా మనిషి కనిపిస్తే చంపేయాలంత కోపం వస్తుంది మీకు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు, ఇమీడియట్గా ఫోన్ చేసి తిట్టాలా అలా ఇలా అని అనుకుంటారు. కానీ ఎదురు పడకపోవడమే బెటరు, ఇంకొకటి ఫోన్ చేయకపోవడమే బెటరు. ఆ రోజు మీరు కూల్ అవ్వండి, ఇంకా 2 డేస్ తర్వాత ఆ మనిషి మీకు ఎదురు పడ్డాడు అనుకోండి, మీరు కనీసం ఒక మాట కూడా మాట్లాడరు, అంటే ఆ కోపం మొత్తం తగ్గిపోతుంది. అందుకే సైలెంట్గా ఉండడం ఉత్తమం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి, ఉన్న కొద్ది లైఫ్ని మనం ఎంజాయ్ చేద్దాం. మన కోపతాపాలతో మన రిలేషన్స్ని దూరం చేసుకోవద్దు. ఇంకొకటి, మనం చెప్పేది ఏదైతే అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి, కానీ ఇంకొంతమంది ఉంటారు అసలు హ్యూమన్ రిలేషన్షిప్స్కి వాల్యూ అంటే ఏంటో తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం మనం తాపత్రయపడొద్దు. వాళ్ళకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని మీరు ఎంత ట్రై చేసినా వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటి వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కోపం తెచ్చుకోవద్దు. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళని లైఫ్లో స్కిప్ చేయడమే బెటర్ అండి, ఇది మాత్రం నిజం. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండి లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి వాడుతుంటే కూడా ఆ మెడికేషన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చాలా చిరాకు పడతారండి. సో అలాంటి వాళ్ళని మనమే అర్థం చేసుకొని మనం కూల్ అవ్వాలి, కానీ వాళ్ళు అరిచారు కదని మనం ఇరిటేట్ అవ్వద్దండి. సో అది కొద్దిగా చూసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా కోపం వచ్చినప్పుడు టాపిక్ డైవర్ట్ చేసుకొని సాంగ్స్ మ్యూజిక్ వినండి అని, ఒక మంచి మ్యూజిక్ ఉందండి బుద్ధా బోన్సాయ్ అని. నేను ఇంతకుముందు పాజిటివ్ ఎనర్జీ వీడియో చేసినప్పుడు కూడా మెన్షన్ చేశాను, ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి, నేను లింక్ ఇస్తాను. ఇప్పుడు ఆ బుద్ధా బోన్సాయ్ లింక్ కూడా ఇస్తాను, అది విన్నారు అంటే మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఆటోమేటిక్గా కోపం తగ్గుతుంది అండ్ నిద్ర కూడా వస్తుంది. నాకు ఆ మ్యూజిక్ చాలా హెల్ప్ఫుల్ అనిపించి నేను చెప్పాను. సో అదే కాదండి, మీకు నచ్చిన సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్, అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా పర్వాలేదు, మీకు ఏది నచ్చితే అది వినండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో విన్నారు కదా, ఇప్పటి నుంచైనా మీకు కోపం వస్తే అట్లీస్ట్ ఇమీడియట్గా నా వీడియో ఓపెన్ చేయండి, ఆ లింక్ చూడండి. విన్నారు కదా ఇప్పుడు ఏమేమి చెప్పాను. సో మీకు కూడా కోపం వచ్చినప్పుడు నేను చెప్పిన టిప్స్ ట్రై చేయండి, తప్పకుండా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కోపంతో కాదండి, కొంచెం ప్రశాంతంగా ఉండి లైక్ చేయండి, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.